పెండింగ్ వేతనాలను తక్షణమే చెల్లించాలి, లేకుంటే సచివాలయాన్ని ముట్టడిస్తాం. ఇచ్చేదాకా నల్లబ్బ అడ్జీలతో పంచాయతీ కార్మికుల విధులు 9,500 వేతనం కూడా ఇవ్వలేని స్థితిలో సర్కారు ఉన్నదా? సీఎం ఆర్థిక మంత్రి సమస్యలు పరిష్కరించాలి, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి. పంచాయతీరాజ్ కమిషనరేట్ ముచ్చట్లో పాలడుగు భాస్కర్, 100% మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి. అసలు ఏ మనుషులా వాళ్ళు పశువులు అనుకుంటారో అర్థం కానటువంటి పరిస్థితి. ఈరోజు పంచాయతీలో పనిచేసేటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో కార్మికులకు సంబంధించిన విషయంలో పూర్తి స్థాయిలో ఆడ మంచినీళ్ళు రావట్లేదు అని అంటే ఉరకాలి. ఈడ ఏంటిది చెత్త వారేసి రావాలంటే పొద్దుగాల లేచి పొద్దుగాల మొత్తం చెత్త సేకరణ చేయాలి. పొద్దుగాల 8 గంటలకు 5 గంటల నుండి 5-6 గంటల నుండి గ్రామంలో పోయి చెత్త సేకరణ చేయాలి. చెత్త సేకరణ అయిపోతే తీసుకుపోయి డంపింగ్ యార్డ్లో చేయాలి. డంపింగ్ యార్డ్లో వేసి డంపింగ్ యార్డ్లో మళ్ళా పొడి చెత్త తడి చెత్తను వేరు చేయాలి. ఎవరు చేయాలి ఈ పని అంతా? చేసిరు అయిపోయింది. మళ్ళీ పొద్దున నుండి సాయంత్రం వరకు నీళ్ల పని, నల్ల బిల్లులు వసూలు చేయడము, లేదంటే ఇంటి పనులు వసూలు చేయడము, ఈ నీళ్లు పెట్టడము, ఈ నీళ్లు పెట్టడం క్రమంలో రోజు గంటకు 2 గంటలకు ఒకసారి ఆ నీటి పంపులకు సంబంధించిన విషయంలో నల్లాలు తిప్పడం ఏదైతే ఉందో ఆ పని చేసుకుంటుండాలి. మళ్ళీ గ్రామాలను మురికాలు సాపేయడం ఉంటుంది, ఆ మురికాలు క్లీన్ చేసేటువంటి పని చేయాలి. ఆడ బ్లీచింగ్ పౌడర్ చల్లేటువంటి పని చేయాలి. వారానికి ఒకసారి నీళ్ళ ట్యాంకులు కనిగేటువంటి పని చేయాలి. లేదు అంటే గ్రామంలో వీధులు ఊడ్చేటువంటి ప్రయత్నం, వీధులు ఊడ్చేటువంటి పని చేయాలి. ఒక గ్రామంలో 10 వార్డులు ఉండేంటే 10 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క వార్డును ఊడ్చినా కూడా 10 రోజులు పడుతుంది. మరి ఈ మురికాలు సాపేయాలంటే ఒక్కో వార్డును వారానికి ఇప్పుడు 10 వార్డులు ఉన్నటువంటి గ్రామంలో 10 వార్డులను మురికాలు క్లీన్ చేసి ఆ మురికాలలో ఉన్నటువంటి మొత్తం చెత్తను తీసేసి బయటేసి మళ్ళీ సాయంత్రం ఆ నీళ్లు మొత్తం ఆరిపోయిన తర్వాత ఆ చెత్త తీసిన చెత్త ఏదైతుందో ఆ చెత్తను తీసుకొని ట్రాక్టర్లో వేసుకొని మళ్ళీ తీసుకుపోవాలంటే ఒక రోజులో ఊడవడము ఆ మురికాలలో తీయడము పని అయిపోతుంది అని అంటే వాళ్లకు మల్టీపర్పస్ విధానాన్ని పెట్టి మల్టీపర్పస్లో చెత్త సేకరణ చేయాలి, డంపింగ్ యార్డ్ కూడా పని చేయాలి. మళ్ళీ ఏంటిది ఈ హరితహారంలో పెట్టినటువంటి చెట్లు ఏవైతే వాటికి నీళ్లు పట్టాలి. ఏంటిది మన హరితవనం ఏదైతే ఉందో హరితవనం కాడ ఏదైనా పని ఉండే హరితవనం కాడ పని చేయాలి. మళ్ళీ ఎవడైనా ఎంఆర్ఓ వస్తానంటే, కలెక్టర్ వస్తానంటే, డీపీఓ వస్తానంటే, పంచాయతీరాజ్ ఆఫీసర్లు వస్తానంటే వీళ్ళందరూ వస్తానంటే అదే ఉండాలి. నెలకొకసారి గ్రామ సభ జరిగితే నెలకొకసారి గ్రామ పంచాయతీ మీటింగ్లో కూడా కూర్చోవాలి. లేదంటే హై స్కూల్లో ఏదైనా మీటింగ్ జరుగుతానంటే పోలీసు వాళ్ళు వస్తారంటే, లేదా అధికారులు వస్తారంటే, ఎంఆర్ఓ వస్తానంటే వాళ్ళందరికీ సకల సేవలు తీసుకుని ఉండాలి. అసలు పంచాయతీ కార్మికులు అంటే వాళ్ళు పనుల్లా పని మనుషులా అర్థం కాని పరిస్థితిలో ఈరోజు కార్మికులను ఇబ్బంది పెడతా ఉన్నారు. మళ్ళా జీతాలు ఏమైనా సక్క టైంకి ఎత్తారంటే 3 నెలలు 4 నెలలు 5 నెలలు కరోనా టైంలో 6 నెలలు 8 నెలలు అసలు జీతాలు లేకుండా చచ్చిపోయేటువంటి పరిస్థితుల్లో ఆనాడు కొంతమంది కార్యదర్శులు కానీ సర్పంచులు కానీ వాళ్ళు మంచి పెద్ద మనిషి స్థానం చేసుకొని వాళ్ళు ఎంతో కొంత సహాయం చేస్తే ఆ రోజు కార్మికులు బతికిరు. అసలు ఏంది మల్టీపర్పస్ విధానాన్ని తీసుకొచ్చి 10 మంది చేయాల్సిన పనిని 4 కార్మికులతో చేపిస్తున్నారు. ఈరోజు ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఆఖరికి హరితహారంలో పెట్టిన చెట్లు ఏవైతున్నాయో వాటికి గుంజలు బాతడం, వాటికి ముళ్ళ కంచె బాతడం కూడా ఆఖరికి పంచాయతీ కార్మికులతో సఫాయి కార్మికులతో చేయించిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం పూర్తి స్థాయిలో అసలు గ్రామ పంచాయతీలకు పొద్దుగాల 5 గంటలకు వచ్చినటువంటి కార్మికుడు సాయంత్రం 8 అయినా కూడా ఆఖరికి గ్రామంలో వీధి లైట్లు వేసేటువంటి పని కూడా వీళ్ళే చేయాలి. ఆటోమేటిక్ వీధి లైట్ల సిస్టమ్ కాదు కదా మనది, వీధి లైట్లు మళ్ళీ వీళ్ళే వేయాలి. ఏది ఏమైనా కుక్క చచ్చిపోయిందన్నా ఉరకాలి, ఏమైనా మనిషి చచ్చిపోయిందన్నా ఉరకాలి, ఆ ఊర్లో ఏదైనా ఆత్మహత్య జరిగిందన్నా ఉరకాలి, అక్కడికి పోయి అక్కడ నిలబడాలి, అక్కడ కరెక్ట్ పని చేయాలి. లేదంటే రేషన్ బియ్యం ఇచ్చారంటే సాటింపు చేసేటువంటి పని, ఏ పని చూసుకున్నా మొత్తం ఏ టు జెడ్ ఇక్కడ చూసినా కూడా పూర్తి స్థాయిలో ఈరోజు సఫాయి కార్మికులను అత్యంత దారుణంగా వాడుకుంటూ వాళ్ళకి ఎంత జీతం ఇస్తారా అంటే మళ్ళీ 6,000 రూపాయలు వాళ్ళు అడుగుతున్న ఎంత 10,000 రూపాయలు 10,000 కాదు ఈరోజు అవసరమైతే వాళ్ళకి 15,000 ఇచ్చినా తక్కువనే. ఎందుకంటే ఎవరు తీస్తాను ఇవాళ రేపు మురికాలు సాపేయమంటే ఎవరు సాపేస్తాను? తరతరాలుగా వాళ్ళ మొత్తానికి మొత్తమే ఆ మురికాలు తీసుకుని బతకాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? వాళ్ళకి జీతాలు పెంచి కనీసం వాళ్ళు గ్రామంలో గ్రామ పంచాయతీలో పనిచేసినప్పుడు కాకుండా బయటికి పోయినప్పుడన్నా వాళ్ళు కొత్త బట్టలు తీసుకున్నారు, కొత్త బట్టలు కొనుక్కున్నా కూడా డబ్బులు ఉండటం పరిస్థితి లేదు. సఫాయి కార్మికులకు అవసరమైతే ఇంటి పనులు లేకుండా, నల్ల పనులు లేకుండా, కరెంటు బిల్లులు లేకుండా సఫాయి కార్మికులు అందరికీ పక్కా వాళ్ళకు వాళ్ళు పనిచేస్తున్న పనికి వేతనం ఉండాలి కదా. ఈరోజు అదే 8 గంటలు పనిచేసే వాళ్ళకేమో ఏంటి మండల ఆఫీసులలో పనిచేసే వాళ్ళకు వాళ్ళకు వీళ్ళకి అటెండర్లకు 100,000 రూపాయల జీతాలు ఉంటాయి. మరి ఇక్కడ పనిచేసేటువంటి సఫాయి కార్మికులు ప్రతిరోజు పక్కా 10 నుండి 12 గంటలు పనిచేస్తున్నటువంటి సఫాయి కార్మికులు లేదంటే బిల్ కలెక్టర్లు వీళ్ళందరికీ ఎందుకు? మరి ఈరోజు బిల్ కలెక్టర్ పరిస్థితి ఏంటంటే ఆఖరికి 100 రోజుల పని కాడ ఉపాధి హామీ పథకంలో ఒకవేళ అక్కడ ఆఫీసర్లు రాకపోతే ఈ బిల్ కలెక్టర్లు పోయి అక్కడ పనిచేసుకుని రావాలి. ఈ మొత్తం ఫోటోలు దించాలి, ఎవరు ఏ సఫాయి కార్మికుడు ఎక్కడ పనిచేస్తున్నారని చెప్పేసి పోయి వాళ్ళని ఫోటోలు దించుకొని రావాలి. ఆ ఫోటోలు అప్లోడ్ చేయాలి. సిగ్నల్ రాకపోతే పరిస్థితి వేరు.
నల్లా బిల్లులు వసూలు చేసుకోవాలి, ఇంటి పనులు వసూలు చేసుకోవాలి. లేదు అంటే ఎవరన్నా ఏదైనా చెట్లు కొడుతున్నారంటే వాళ్ళ దగ్గర ఫైన్ వేయాలి. గ్రామంలో ఏం జరుగుతుంది, వీధి లైట్లు ఎక్కడ పోయినాయి, ఆ వీధి లైట్లు వారానికి ఒకసారి వీధి లైట్లు చెక్ చేయాలి, వారానికి ఒకసారి నీళ్ళ ట్యాంకులు క్లీన్ చేయాలి, వారానికి ఒకసారి గ్రామం మొత్తం ఓడిపించాలి, వారానికి ఒకసారి మొత్తం బ్లీచింగ్ పౌడర్ చల్లించాలి. ఇవన్నీ పనులు ఉన్నప్పటికీ మళ్ళీ హరితహారం అని చెప్పేసి, చెట్ల పెంపకం అని చెప్పేసి, చెట్లకు నీళ్ళు పట్టడం అని చెప్పేసి, డంపింగ్ యార్డ్ అని చెప్పేసి, శ్మశాన వాటిక అని చెప్పేసి, ఇవన్నీ పనులు వాళ్ళ మీదనే పెడితే 10 మంది చేయాల్సిన పనిని 4 చేయించడం ప్రయత్నం మరి ప్రభుత్వం చేసింది మొన్నటి వరకు. కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఇప్పటికీ స్పందించి సఫాయి కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలి. దానితోపాటు వాళ్లకు ఉన్న జీతం డబల్ చేయాలి. 6,500, 7,500, 9,500 కాదు, అవసరమైతే 15,000 రూపాయలు చేయాలి. చేస్తేనే వాళ్ళకు పని ఉంటుంది. ఈరోజు సఫాయి కార్మికుల పరిస్థితి అంటే వాళ్ళు పని చేస్తున్నప్పుడు కాలుకి ఏమైనా గాయమైనా, ఏమైనా సెఫ్టీకైనా, లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ అయినా కూడా వాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళకు వచ్చేటువంటి డబ్బులు కూడా ఏం లేవు, ఇన్సూరెన్సులు కూడా లేవు వాళ్ళ మీద. ప్రభుత్వం ఇన్సూరెన్సులు చేయించాలి. ప్రతి సఫాయి కార్మికుని చే వ్యక్తి మీద తప్పకుండా 5 లక్షల నుండి 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చేయించాల్సిన బాధ్యత ఉంది. ప్రభుత్వమే కట్టాలి. ప్రతి సంవత్సరం ఇప్పుడు 10,000, 15,000 కట్టేంటే 5 లక్షల రూపాయల బీమా ఉంటుంది, ప్రమాద బీమా ఉంటుంది కదా, అట్లాంటి ప్రమాద బీమాను తప్పకుండా ప్రతి సఫాయి కార్మికునికి 10 లక్షల రూపాయల ప్రమాద బీమా ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరికీ ఫ్రీగా ఏ కార్పొరేట్ ఆసుపత్రికి పోయినా ఫ్రీగా వైద్యం అందే విధంగా వాళ్ళకు ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత ఉంది. తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సఫాయి కార్మికుల సమస్యని తీర్చాలని మేము కూడా డిమాండ్ ఇస్తాము.